నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గత రెండు నెలలుగా సప్తతో ఉన్నటువంటి చలనం లేనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కదలిక మొదలవుతుంది. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు రాసినటువంటి గ్రంథాలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అవన్నీ ప్రజల్లో మంచి ప్రఖ్యాతి చెందుతాయి. అందరూ కూడాను ఆదరించడం అనేది జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి చెడు ఏదైతే ఉందో అది జరగదు. ప్రజలందరూ కూడాను అభిమానిస్తారు. ఎలాంటి పరిస్థితులు, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ అవి మీ దాకా రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీ మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటారు. ఎట్లా అయితే అట్లా అయింది, మన కన్వీనియంట్ ప్రకారం మనం వెళ్దాం అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఏ కోణంలో కూడాను బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉన్నంతలు సుఖపట్టడానికే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. నాకంటే వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు అనేటువంటి సూచనలు, ఆ రకమైన కంపారిజన్ ఏమీ పెట్టుకోరు. మన వరకు మనం బాగున్నాం అంతే చాలు. మన స్టార్టింగ్ పాయింట్ కంటే కూడాను ఈరోజు మనం ఉన్న పరిస్థితి చాలా బాగుంది. కట్టుబట్టతో వచ్చిన వాళ్ళం, ఇవాళ నిలదొక్కోగలిగాం అనేటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మీరు గ్రహిస్తారు. అని అంతేగాని ఎదుటి వాళ్ళకి పడి అసూయ కార్యక్రమాన్ని మీరు పెట్టుకోరు. భగవంతుడు ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఇస్తాడు అనేటువంటి ధోరణిలో మీరు కొనసాగుతారు. అదేవిధంగా న్యాయబద్ధంగా కష్టపడి శ్రమించినటువంటి అంశాలకి కొన్ని సందర్భాల్లో ఫలితాలు రాకపోవటం వల్ల మీరు మానసికమైనటువంటి ఇబ్బందికి, డిప్రెషన్కి గురవుతారు. అందరికంటే ఎక్కువ ప్రతిభా సామర్థ్యాలు ఉన్నటువంటి నాకు ఎందుకంటే భగవంతుడు ఒక స్థానాన్ని ప్రసాదించట్లేదు, వాళ్ళకంటే నేను ఇంకా ఎదగాల్సిన పరిస్థితి ఎంతో ఉందే అని మీ న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ మనసులో బాధ ఏదైతే ఉందో అది భగవంతుడి దగ్గర చెప్పుకుంటారు. స్వామి అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలు మీరు కూడా పొందగలుగుతారు. అల్పులైన వాళ్ళు అందరం ఎక్కారని చెప్పని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగైతే ఎక్కారో మళ్ళీ అలాగే దిగుతారు. వాళ్ళ విషయం మీరు అసలు ఆలోచించడం అవసరం, మీకు టైం వేస్టు. అలాంటి వాటి గురించి పక్కన పెట్టి అభివృద్ధికరమైన కార్యక్రమాల పట్ల మీరు దృష్టి సారించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనేక నెలలుగా మీరు కష్టపడేటువంటి విషయానికి సంబంధించి అనుకున్న ఫలితాలు రాకపోవడంతో మానసికమైనటువంటి వేదన అనేది ఏర్పడుతుంది. అసలు మనం ఎందుకు కష్టపడాలి, అసలు మనం ఎందుకు శ్రమపడాలి, మనం కూడా మిగతా వాళ్ళగా దొంగదారిలో వెళ్తే సరిపోతుంది కదా అనేటువంటి భావం మీ మనసులో మెదులుతుంది. ఎందుకంటే కష్టాలు పడి పడి శ్రమ చేసి చేసి విసుగుబుట్టి అందులో నుంచి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ చూస్తూ చూస్తూ జనాన్ని ముంచలేక, జనానికి అపకారం చేయలేక, ప్రజాద్రోహిగా మిగలటం ఇష్టం లేక మీరు శ్రమనే నమ్ముకుంటారు. మళ్ళీ కష్టపడతారు, అనుకున్నవి సాధించగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు చాలా పురోగతిలో ఉన్నాయి. విద్యాపరంగా వాళ్ళు మంచి స్థితిని సాధించగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. నిర్భయంగా ఉండండి. వివాహాది శుభకార్యాల విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషించి నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ఈ మిథున రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.